ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తోంది. అక్కడ అభ్యర్థుల తరపున నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనాలకు తెరలేపుతున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రత్నప్రభ గారు అదే తమ పార్టీకి అంటే తమ కూటమి పార్టీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారంట ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఈ అభ్యర్థిని నిలబెట్టాము అంటూ మొదట్లో భారతీయ జనతా పార్టీ చెప్పింది. తర్వాత సోమవీరాజు గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అధిపతిగా చెయ్యాలి అని చెప్పి మోడీ గారు మాట్లాడారు నాతో అనేది. దాంతో అధిపతి అనే మాటను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మలుచుకుంది. ఆ వ్యాఖ్యను జనసేన నేతలు కూడా ప్రచారం చేసుకున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఇక పవన్ కళ్యాణే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి తరపున సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించేసుకున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో రత్నప్రభ గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే ఇప్పటికే మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాట్యులేషన్స్ చెప్తూ పెట్టిన ట్వీట్ని ఆమె స్పందిస్తూ అభినందించడంలో తప్పే ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు. ఓకే, అది ఎప్పుడో పెట్టిన ట్వీట్, దాని మీద ఇప్పుడు మాట్లాడడం. అయితే ఇప్పుడు తాజాగా సోమవీరాజు గారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని, అప్పుడు సీఎం అయ్యేది పవన్ కళ్యాణే అని వ్యాఖ్యానించడం, దాని మీద ప్రశ్నించినప్పుడు ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం నాకు తెలియదు అంటూ ఈమె మాట్లాడడం. అంటే సోమవీరాజు గారు అలా మాట్లాడారు అన్న విషయం రత్నప్రభ గారికి నిజంగా తెలియదా, లేదంటే తెలిస్తే కావాలనే ఆమె అంగీకరించలేదా? అదే సమయంలో పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటూ రత్నప్రభ గారు ఆ ఇంటర్వ్యూలో ఆమె విస్మయం వ్యక్తం చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారితో ఆ తరహా వ్యాఖ్యలు చేశారా సోమవీరాజు గారు? లేదు అంటే అధిపతి అని అన్నాను కానీ అంటే భవిష్యత్తులో వేరే పదవి ఏదైనా ఇచ్చి అధిపతి అని అంటారా, లేదంటే సీఎం అభ్యర్థి అని నేను ఎక్కడా ప్రస్తావించలేదన్న మాట మారుస్తారా ఏంటి అనే అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. మొత్తానికి రత్నప్రభ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సోమవీరాజు గారు నిజంగా ఆ వ్యాఖ్యలు ఆమెకు తెలియకుండా ఉండుంటాయా, ఆమె వినలేదా, ఆమెకు వినబడలేదా ఏంటనేది మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన తరపున ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేసినా సరే తన గెలుపు తనదే అన్నది ఏమాతో ఉంది తప్ప భారతీయ జనతా పార్టీ జనసేన వల్ల కలిసి వస్తుందా లేదా అనేది అంగీకరించలేకపోతుంది. భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ అవుతుందేమో అన్నట్టుగా ఉన్నాయి రత్నప్రభ గారి వ్యాఖ్యలు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాం. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. నిజంగా నోటా కంటే ఒకప్పుడు తక్కువ ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి అనే ముద్ర ఉంది, నిజంగా వచ్చినాయి కూడా. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకుంటుందా ఈ ఎన్నికల్లో, అది కూడా జనసేన సహకారంతో, లేదంటే ఇండివిజువల్గా తన గెలుపు ఏంటనేది నిరూపించుకుంటుందా? గెలిచిన తర్వాత జనసేన వాళ్ళు ఒరిగింది ఏం లేదు, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒరిగింది ఏం లేదు, ఇదంతా మా కష్టమే అని చెప్పుకుంటుందా? అందుకే ముందుగా ప్రిపేర్డ్గా ఇలా ముందుకు వెళ్తున్నారా ఏంటనేది మొత్తం మీద రకరకాల అనుమానాలు, సందేహాలు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.